అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంతరహితి అఘటతానైక దివ్యావతార స్వరూపంలో వెలసిల్లినటువంటి పద్మావతి అమ్మవారి మహోత్సవ కార్తీక బ్రహ్మోత్సవముల్లో ఆరవ రోజు ఉదయాన్నే సర్వభూపాల వాహనాన్ని అధిరోహించింది అమ్మవారు. సమస్తమున్నైనటువంటి ప్రపంచానికి నాయకురాలు ఆవిడ. ఆవిడే నాయకి, ఆయన నాయకుడు. ఈ ప్రపంచం మొత్తం కూడా సర్వభూపాలమన్నమాట. ప్రపంచం మొత్తం కూడా ఆవిడ యొక్క పాదాల కింద ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ప్రపంచం మొత్తం ఆవిడ యొక్క సంబంధమే. ఎందుకనంటే భూదేవి అంశ ఆవిడే, శ్రీదేవి అంశ ఆవిడే, నీలాదేవి అంశ ఆవిడే. సమస్తమున్నటువంటి ఔషధులు అంటే మనకు వచ్చేటువంటి ధనధాన్యాదులకి ఆవిడే ప్రధానమైనటువంటిది. అట్లాగే ఈ ప్రపంచంలో ఏదేది దొరుకుతుందో అదంతా కూడా భూమి ద్వారానే మనకు వస్తుంది. అందుకనే మన పెద్దవాళ్ళు భూదేవికి ఉన్నటువంటి సహనం కలిగి ఉండాలని కూడా చెబుతుంటారు. అటువంటి విషయాల్లో సీతాదేవిని ప్రధానంగా తీసుకోవచ్చు మనం. ఆవిడికిట భూదేవికి ఎంత ఓర్పు ఉందో అంతకన్నా ఎక్కువ ఓర్పు ఉన్నది అని తెలుస్తూ ఉంది. అటువంటి భూదేవి అంశం ఉన్నటువంటి పద్మావతి అమ్మవారు సమస్తమున్నటువంటి ఈ భూమండలాన్నే వాహనంగా చేసుకున్నది. దీన్నే సర్వ భూపాల వాహనం అంటున్నారు. దీనికి ఒక మనం చక్కటి ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే విశ్వం విష్ణు వషట్కారః. విశ్వం విశతి అవయవానైతే విశ్వం, విశ్వశబ్దానికి అర్థాన్ని చెబుతూ పరాశర భట్టర వారు ఈ ప్రపంచం మొత్తం కూడా స్వామి యొక్క అవయవాదులు అని చెప్పాడు. విష్ణు తర్వాత ఏదైతే వ్యాప్నోతీతి విష్ణు, ప్రపంచం మొత్తం కూడా ఏదైతే వ్యాప్తిభూతమై ఉందో అది విష్ణువు. విశ్వమునికి విష్ణువుకి ఎట్లా అయితే సంబంధం ఉందో అట్లాగే విశ్వప్రియ, విశ్వప్రియ అంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయుధాక్షి అన్నట్లుగా విశ్వప్రియము, విశ్వానికి మొత్తాన్ని ప్రియం కలిగించినటువంటి పద్మావతి అమ్మవారు ఈ యొక్క విష్ణువు వక్షస్థలంలో ఉండటం చేత విష్ణువుకి ఆవిడికి రెండూ ఒకటేనని తెలుస్తుంది. ఒకటి తర్వాత విశతి అవయవానీతి విశ్వం, ఈ ప్రపంచం మొత్తం కూడా విష్ణువుకి అవయవాల కింద ఉన్నాయి. అవయవాలంటే సమస్తమున్నటువంటి చేతనాచేతన పదార్థాలు మొత్తం కూడా ఈ విశ్వంలోనే ఉన్నాయి. ఈ విశ్వనాయకుడైనటువంటి విశ్వేశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడైనటువంటి పరమాత్మ అయినటువంటి ఆయన యొక్క వక్షస్థలంలోనే అమ్మవారుంది. ఆవిడ ఎవరి మీద ఎక్కింది? బ్రహ్మాండమైనటువంటి దాన్ని వాహనంగా చేసుకుంది. దీన్నే సర్వభూపాల వాహనం అంటున్నాం. ఈ సర్వభూపాల మీద వాహనం మీద అయితే అమ్మవారు ఏం చేసింది, ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళ మొత్తానికి సమస్తమున్నటువంటి కోరికలు ఈరేడుతాయి అని మనకు తెలుస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమున్నటువంటి సుఖాలు ఈ యొక్క భూమిలోనూ ఉన్నాయి. అటువంటి సుఖాలు మొత్తం కూడా మనం కలగాలి అంటే సర్వభూపాల వాహనం మీద అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఈరోజు మనం అటువంటి మహోత్కృష్టమైనటువంటి దర్శనాన్ని చేసుకుని తరిద్దాం.